క్రీస్తు నందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారం రాత్రి 7 గంటలకు ప్రార్థనా ఛానల్ మరి చూసి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీరు ఆత్మీయమైన మేళ్ళు పొందుకుంటున్నారు అందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, సమయమైంది గనుక మళ్ళా టీవీ దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఒకసారి వచ్చిన నీవు నీ మనస్సును ప్రభు వైపుకు తిప్పి ప్రభువా సావకులతో నాతో మాట్లాడమని నువ్వు ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. వాక్య నిమిత్తము ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. నీ ప్రజలు టీవీ దగ్గరకు వచ్చి చక్కగా కూర్చొని నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు అందుకు స్తుతిస్తూ ఇంకా నీ ప్రజలకే మాటలు కావాలా మాటలు నీ కుమారుని నోట నిండా ఉంచి మీరు బోధించండి. మీరు బోధిస్తే అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు బోధించి మహిమ తెచ్చుకోమని మరి ప్రభువా సందర్భానుకూలంగా మరి నీ ప్రజలకే మాటలు అవసరమో ఆ మాటలు మీరే బోధిస్తూ ఆ ప్రజలకు కావాల్సిన ఆనందాన్ని సంతోషాన్ని సమాధానం ఇస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వర్తమానం ఏంటి అంటే మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదనే మాట మనం చూశాము. కనుక దీనత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ వారికి పరలోక రాజ్యం ప్రభు సిద్ధపరిచి ఉంటారు. ఇప్పుడు మనం ఎన్ని చేసినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని టీవీల్లో వర్తమానాలు విన్నా, మనం పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికే ప్రభు ఎంతమంది సేవకులను, ఎంతమంది దేవుని పిల్లలను వారి వారి పరిధిలో సిద్ధపరుస్తున్నారు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనందరం కూడా భూలోకంలో పరలోకానికి మనం సిద్ధపడుతున్నాం. సిద్ధపడుతున్న 5 కన్యకులు ఏ రీతిగా వారు సిద్ధిని వెలిగించుకున్నారు, ఆ రీతిగా మనం కూడా భూలోకంలో సిద్ధి వెలిగించుకోవడానికి ఆత్మతో ఆరాధించే వారికి ఆత్మతో ఆనందించే రీతిగా మనం ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. కనుక ఎప్పటికప్పుడు దేవుని పిల్లలు ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో మరి ఘనపరచాలి, ఆత్మలోనే ప్రభుతో మనం ఉండాలి. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కాదు. కనుక దేవుని పిల్లలు మనం ఆత్మ కలిగిన వారిగా ఉంటున్నప్పుడు స్వస్థతలు వస్తాయి, అద్భుతాలు చేస్తాడు, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రతి విషయంలో ప్రభువే మనకు యేసోపుకు తోడుగా ఉండి యేసోపును ఒక దేశానికి రాజుగా చేసిన దేవుడు నిన్ను నన్ను అలా చేయడానికి రెడీగా ఉన్నాడు. కనుక మనమే అప్పుడప్పుడు సందర్భానుకూలంగా దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, మన సొంత ఆలోచనలతో, మన సొంత నిర్ణయాలతో చాలా నష్టపోయాము అని కూలంక్షంగా దేవుని పిల్లలకు తెలియజేస్తున్నా. మన సొంత ఆలోచన వద్దు, సొంత నిర్ణయాలు వద్దు, కానీ దేవుని చిత్తం కోసం కనిపెట్టడానికి మనం ముందుకు వెళదాం. దేవుని చిత్తంలో కనిపెట్టి ఎలా వెళ్ళాలి అని మళ్ళా మీరు నన్ను అడిగితే అవును, నేను మళ్ళీ ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. చూడండి, 2 గ్రంథంలో 22:19 మనం చూసినప్పుడు 2 గ్రంథం 22:19 నేను చదువుతాను, గమనించండి. అంటే 2 లైన్లో నుంచి చదువుతున్నాను. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలను చించుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అంటే నేను కొంచెం కింద 2 లైన్లో చదువుకుంటూ వచ్చాను మీకు అర్థం అవ్వాలని. అదని చదవడానికి ఏదేమైనా 19:2 మొదట మనం చూస్తుంటున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రియ దేవుని పిల్లలారా, అవును నేను చెప్పిన మాటలను ఆలకించి అనే ఒక మాట ఉంది. 2 మెత్తని మనసు కలిగి ఉండండి అని చెప్పిన మాట ఉంది. 3 దీనత్వం కలిగి ఉండండి అని,
నాలుగో మాట బట్టలు చించుకొని అని, ఐదో మాట కన్నీళ్లను విడిచి గనుక నీవు నా మనవని నీ మనవని నేను ఆలకించాను. ఇది ఐదు విషయాలు మనకు కనబడతాయి. ఐదు విషయాలు ముఖ్యం కాదు కానీ ఇప్పుడు మనకి మెత్తని మనసును దీనత్వమును ధరించిన వారిగా ఉండడం, ఏ మనసు కావాలో దేవుని పిల్లలకి మెత్తని మనసు దీనత్వమును ధరించి కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులనే వర్తమానం కదా. కనుక అధీనత్వం అంటే మెత్తని మనసును దీనత్వమును కలిగి మనం ఉంటున్నప్పుడు ప్రభు పిలిస్తే పలికే దేవుడు. ఇక్కడ అట్లాగే మనం చూసాం మెత్తని హృదయము ఎప్పుడు వచ్చిందో. ఆయన ఏం చేశాడంటే దీనత్వం ధరించాడు. దీనత్వం ఉంది కాబట్టి వస్త్రం చింపాడు. వస్త్రం చించబట్టి కన్నీళ్లు రాల్చాడు. కన్నీళ్లు రాల్చబట్టి మనవిని దేవుడు ఆలకించాడు. ఈరోజు అలాంటి మంచి మెత్తటి మనసు దీనత్వం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుంది. ఎవరేం చెప్పక్కర్లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లేదు. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువా ఇదిగో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, పరిస్థితులను మార్చగలిగిన దేవుడువు అయ్యా, భూలోకంలో ఎవరు నా పరిస్థితులను మార్చేవారు లేరు, భూలోకంలో ఎవరు నా శ్రమలు తీసేవారు లేరు, నా శ్రమలు తీసివేయగలిగిన దేవుడువు, నన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించే దేవుడు గనుక నీ పాదాల దగ్గర పడ్డానని ఆయన దగ్గర మెత్తని మనసుతో దీనత్వంతో కన్నీరు గారిస్తే నీ కన్నీటిని విని వెంటనే జవాబిచ్చే దేవుడు. అర్థమైందనుకుంటున్నాను, వెంటనే జవాబిచ్చే దేవుడు. అలాంటి జవాబిచ్చే దేవుని విషయంలో నువ్వెంతవరకు నువ్వు దేవుని యొక్క చిత్తం కోసం కనిపెడుతున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రభు టీవీ దగ్గర కూర్చొని వింటున్న నీతోనే మాట్లాడుతున్నాడు. అవును, టీవీ దగ్గరకు వస్తుంటావు, అటు తిరుగుతుంటావు, కానీ ఖచ్చితంగా కూర్చొని విను. కూర్చొని వింటేనే విషయం నీకు అర్థమవుతుంది. అందుకని వినుట ద్వారా విశ్వాసం అన్నారు. కనుక నువ్వెక్కడున్నా కూర్చొని వినడం మంచిది. నువ్వు వినడం ద్వారా ఖచ్చితంగా వాక్యం ప్రభు నిన్ను పట్టుకుంటాడు. ఆ ప్రభు నిన్ను పట్టుకోవడం ద్వారా నీ భవిష్యత్తు బాగుపడిపోద్ది, నీ జీవితం బాగుపడిపోద్ది, నీ కుటుంబం బాగుపడిపోద్ది, నీ పిల్లలు బాగుపడిపోతారు. నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలంలో దేవుడే నీకు ప్రధాన కాపరిగా ఉండి ప్రభు నిన్ను నడిపిస్తారు. ఒకసారి ఆగి ఆలోచన చేస్తావా? ఏదేదో ఆలోచన చేస్తుంటావు. ఓ మామూలుగా కాదు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదేదో ఆలోచన చేస్తావు. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులతో ఆలోచన చేస్తుంటావు. కానీ ఆత్మీయంగా నువ్వు దేవుని చిత్తం కోసం కనిపెట్టే ఆలోచనలు నువ్వు చేయవు. ఏంటి ఆలోచనలు? ప్రభు నాకెందుకు మేలు చేయలేకపోతున్నాడు, ఆ ప్రభు మేలు చేయలేని వాడా, ఆయన చేయగలిగిన వాడే, నా దగ్గరే మెత్తని మనసు లేదు, దీనత్వం లేదు, నేను అప్పుడప్పుడు కఠినంగా ఉంటున్నాను, కఠినమైన ఆలోచనలు నాకు ఉన్నాయి, స్వార్థంతో కూడిన ఆలోచనలు నాకున్నవి, దగాతో కూడిన ఆలోచనలు నాకే ఉన్నవి, సరైనటువంటి ఆలోచనలతో నేను ప్రార్థన చేయట్లేదు, సరైనటువంటి రీతితో ప్రభుకి మొరపెట్టలేదని ఎలాంటి ఆలోచన నీకొస్తే నువ్వు దీవించబడతా. ఎంత నేను ఇలాగా ఈ భక్తుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఒకటి మాట విన్నాడు, రెండవది దీనత్వం ధరించాడు, మూడవది మూడవది మనం చూస్తున్నప్పుడు ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ ఐదు విషయాలు కూడా మనకు కూలంశంగా కనబడతాయి. మన అంశం ఏంటంటే ఒకటి మెత్తటి మనసు, రెండోది దీనత్వం కలిగి దేవుని పాదాలు పట్టుకుంటే వెంటనే నీకు జవాబిచ్చే దేవుడు. ఇప్పుడు ఆయనకు జవాబిచ్చాడు, నీ కన్నీళ్ళను నేను నీ కన్నీళ్లను రాల్చిన తిని చూసి తిని గనుక నీ మనవిని నేను ఆలకించు తిని. నీ కన్నీళ్ళను రాల్చావు గనుక నేను నీ మనవి, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. ఎందుకంటే చెప్పాను కదా మీకు, పిలిస్తే పలికే దేవుణ్ణి అని మాటిచ్చాను కాబట్టి నేను మాట మీద నిలబడే దేవుణ్ణి అని అన్నట్లుగా ప్రభు చెబుతున్నాడు. అయితే ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో, అలాగ నడుచుకుంటుంటావో, ప్రభు ఏం చేస్తాడో తెలుసా? కీర్తనాకారుడు ఆయన చెప్తాడు ఇంకొక మాట, అలాగా ప్రార్థన ఆలకించి నీకు సర్వం ఇచ్చిన దేవుడు కీర్తనాకారుడు ఆయన చక్కగా భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. 37వ కీర్తనలో
37వ కీర్తనలో దావీదు గారు చెప్తారు 11వ వచనం దీనులు భూమిని స్వాతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు మరొకసారి గుర్తు చేసుకోండి 37వ కీర్తన 11వ వచనం చక్కగా నీకు అర్థమయ్యే రీతిలో కనబడతాది దీనులు భూమిని స్వాతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు ఎవరు వాళ్ళు దీనులు మన ప్రసంగం అదే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నువ్వు దీనత్వం కలిగి ఉంటున్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం ప్రార్థన అది మెత్తని హృదయముతో దీనత్వముతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు విన్నాడు విన్న తర్వాత వచ్చే కృప ఏంటంటే అవును దీనులు ఏం చేస్తారంట భూమిని స్వాతంత్రించుకుంటారంట కదా దీనులు భూమిని స్వాతంత్రించుకుందరు అంటే భూలోకం అంతా కూడా వాళ్ళని చూసిన వెంటనే ఏమనిపిస్తుందో తెలుసా ఇదిగో ఈ కుటుంబం దీన మనస్సు కలిగిన వాళ్ళు వీళ్ళు దీనులు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అని నీ గురించి సాక్ష్యం ఇస్తారు కదా ఏం కావాలి నీకు పనిమాల సాక్ష్యాలు చెబుతాం మనం కూడా అమ్మో ఆ కుటుంబం మంచిది వారు చాలా మంచివారు ఎందుకంటే వారు వాక్యానుసారంగా నడుస్తుంటారు వారి వాక్యంతో ముందుకు పరుగులు తీస్తున్నారని మనం కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కరి గురించి మంచి సాక్ష్యం చెబుతాం ఆ సాక్ష్యం నువ్వే తీసుకో నువ్వు వింటున్నావు కదా టీవీ దగ్గర కూర్చొని వింటున్నావు కదా కదా వింటున్నప్పుడు ఏం చేయాలి నువ్వు నేను కూడా ఇలాంటి మంచి సాక్ష్యం ఏం సాక్ష్యం అది దీనులు భూమిని స్వాతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించేదారంట సుఖం అంటే సమాధానం ఉంది సంతోషం ఉంది నెమ్మది ఉంది పరిశుద్ధత ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది అన్ని దానిలో గుప్తమై ఉన్నాయి సుఖించేదారు వా ఈ మాట అండి హృదయాన్ని కొత్తుకుంది మళ్ళా చూసుకోండి మీరు రెండో లైన్లో కదా బహుక్షేమము కలిగి సుఖించెదరు నువ్వు సుఖించాలి నువ్వు ఆనందించాలి నువ్వు సంతోషించాలి నువ్వు బహుగా ఫలించాలి నువ్వు బహుగా ఫలించటం ద్వారా నా దేవుడు సంతోషిస్తాడు తండ్రి ఆనందిస్తాడు మనము తండ్రి ఆనందించే పనులే చేయాలో కానీ తండ్రిని దుఃఖపరిచే పనులు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చేయొద్దు మన తండ్రి ఎవరంటే పరలోకంలోంచి భూలోకంలో దిగి వచ్చి దీనత్వం చూపించాడు తెలుసుగా నీకు ఏం చూపించాడు దీనత్వం చూపించాడు సాత్వికం చూపించాడు తగ్గించుకోవటం చూపించాడు ఈ రోజున నువ్వేం చేస్తున్నా కనబడకుండా దుర్మార్గ పనులు చేస్తున్నావు కోపడొద్దు కనబడకుండా దుర్మార్గ పనులు చేస్తూ మోసంతో కూడినటువంటి దగాతో కూడినటువంటి అన్యాయంతో కూడినటువంటి అక్రమంతో కూడినటువంటి దేవునికి కోపం పుట్టించే పనులే చేస్తున్నా ఓ సహోదరుడా సహోదరి ఇప్పటికైనా సరే దేవుని వైపు చూడు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి మూర్ఖ పనులు కరెక్టే అనని నీకు ఒక మంచి అవగాహన ఆలోచన వస్తే నీ మనస్సాక్షికి ఇది కరెక్ట్ అనిపిస్తే నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షి కరెక్టు పాస్టర్ గారు చెప్పింది అని నీకు అనుకుంటే ఇప్పుడే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించి భూమిని స్వాతంత్రించుకోమని బహుగా కదా బహుగా క్షేమము కలిగి పా సుఖిస్తారట బహుగా క్షేమము కలిగి సుఖిస్తారు వాక్యానుసారమైన రీతిలో నువ్వు జీవించడం మంచిది వాక్యానుసారమైన వెలుగులో నువ్వు దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించటం ఓ టీవీల దగ్గరికి అదే తెలుసు కదా ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చుంటారు ఏం చూడడానికి సీరియల్ సీరియస్గా చూడడానికి సీరియల్ సీరియస్గా చూడడానికి దేవుని వాక్యం సీరియస్గా చూడు ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలి ప్రభు నేను కలిసి జీవించాలి ఈ లోక మనుషులు సృష్టించింది టీవీ అదే సీరియల్ కానీ దేవుడు నీతో కూలంక్షంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే కదా చక్కగా మనతో మాట్లాడేశాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నీకు పరలోకం ఇవ్వడానికి ఆ మోక్షం ఇవ్వడానికి ఆ నరకం తప్పించడానికి ఆ భయంకరమైనటువంటి యాతన తప్పించడానికే దేవుడు ఈ వాక్కుతో నీతో మాట్లాడుతున్నాడు
కదా భూమిని దీనులు స్వాతంత్రించుకుంటారట. రెండోది బహుక్షేమము కలిగి సుఖిస్తారు. రెండు మూడు సార్లు ఎందుకు చెబుతున్నారంటే మీరు అర్థం చేసుకుంటారని. రెండు మూడు సార్లు ఆ విషయాన్నే మంచి టాపిక్ నేను చెబుతున్నాను, అర్థం చేసుకోండి. నాలుగో విషయాన్ని మళ్ళా మీకు తెలియజేస్తాను. నాలుగో విషయంలో ఇంకొక మాట, మొదటి పేతృపత్రిక 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మొదటి పేతృపత్రిక 5వ అధ్యాయంలో ప్రియ దేవుని పిల్లలారా 5వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చినప్పుడు, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. చిన్నపిల్లలారా, జ్ఞానము లేని వారా, జ్ఞానము లేని వారులారా, లోక జ్ఞానం ఎంత ఉండే అది కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, లోక జ్ఞానం కాదు. చిన్నపిల్లలే, మనకేం తెలుసు, తెలుసన్నట్లుగా ఫీల్ అవుతాం, ఏమీ తెలియదు. ఈ బైబిల్లో ఉన్న ప్రతిది కూడా ఒక ఇసుకరేణం కూడా మనకు తెలియదు. తెలుసన్నట్లు ఫీల్ అవుతున్న వారులారా, ఓ బలహీనులారా అని ప్రభు రాస్తున్నాడు. ఎవరి ద్వారా? పేతురు గారి ద్వారా రాస్తూ మాట్లాడుతున్న మాట. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఏం ధరించుకోవాలంట? దీన మనసునే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ప్రియ దేవుని పిల్లలారా, దీన మనసును వస్త్రం కదా. అవ్వ ఆదాము ఆ వస్త్రాన్ని పోగొట్టుకొని ఏమయ్యారు ఇప్పుడు అనంటే బయటికి గెంటి వేయబడ్డారు. కనుక ఆ అధీనమైన వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రభు నీకోసమే భూలోకానికి కదా భూలోకానికి వచ్చి ఆ విషయాన్ని మనం ముందుంచినప్పుడు, ప్రియ దేవుని పిల్లలారా, ఆ విషయాన్ని మనం ముందున్నప్పుడు ఇదే టాపిక్ తీసుకొని ఊరికి చెప్తాను. మరి మీకా గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ఆయన న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనత్వం కలిగి నడుచుకునుటయు, ఇంతే కదా మిమ్మల్ని నేను అడుగుచున్నానని మీకా 8లో మనకి తెలియజేస్తాడు. 8:6-8 6వ అధ్యాయము 8వ వచనము మళ్ళా నేను మీకు తెలియజేస్తుంటున్నా. ఏముంది అంటే, ప్రియదేవుని పిల్లలారా, అక్కడ ఉంటున్నటువంటి న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి ఉండుటే కదా నేను మీ దగ్గర కోరుకుందని. కనుక న్యాయముగా నడుచుకునేవారు కావాలా? ఇప్పుడు నిజమే, న్యాయముగా నడుచుకున్నటువంటి ప్రభువుని ఏం చేశారో తెలుసా కదా. న్యాయముగా నడుచుకున్నటువంటి ప్రభువుని, అవును, యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ చాలా మంచి మాట ఒకటి రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. ఏ తీర్పు అంట? అన్యాయపు తీర్పు నొంది కొనుపోబడెను. అంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ మీకా మనకేం రాశాడంటే, న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దీన మనసును ధరించుటయో కదా మీ దగ్గర అడిగింది అన్నాడు. దానికి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏ విషయం తెలియజేస్తున్నాను? న్యాయము చూసారా? న్యాయంగా నడుస్తున్నటువంటి మన తండ్రి అటువంటి యేసు ప్రభువుని అన్యాయంగా సిలువకి అప్పగించి, సిలువ వేయండి అని కేకలు పెట్టినటువంటి అన్యాయస్తులు, ఆ అన్యాయస్తులు ఉండబట్టే మీరు న్యాయముగా నడుచుకోండి, కనికరమును
ప్రేమించండి, దీన మనసును ధరించండి అన్నాడు. కనుక ఈ రోజున నువ్వు దీన మనసు ధరించి ప్రభు వైపు చూస్తే రెండో రాజులు ఇందాక మనం చదువుకున్నాం కదా, రెండో రాజుల్లో చక్కగా అవును 22:19 మూడో లైన్లో మనం చూసినప్పుడు నిజమే వాళ్ళు కన్నీళ్ళు రాల్చినప్పుడు వారి ప్రార్థన ఆలకించిన దేవుడు కదా. మన ప్రార్థన కూడా ఆలకించడానికి ఒకటి ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నిజమే ధన్యులు, పరలోక రాజ్యం వారిది, పరలోక రాజ్యం రక్షించబడిన వారికి. రెండోది కదా మెత్తని మనసు వచ్చింది వారికి. ఒకటి పరలోకం ఇచ్చాడు, రెండోది ఏ మనసు ఇచ్చాడు, మెత్తని మనసు, రెండోది దీనత్వమును ఇచ్చాడు. దీని ద్వారా మూడోది ఏం చేశారు ఇప్పుడు అంటే దీనులు భూమిని స్వాతంత్రించుకుందరు. మూడో మాటగా మాట్లాడిన మాట భూలోకాన్ని స్వాతంత్రించుకోవటమే కాక బహుక్షేమము కలిగి వారు సుఖించేదారి మూడో మాట. నాలుగో మాట చూసినప్పుడు అవును దీనులు దీనత్వంలో ధరించి వస్త్రమును ధరించుకోవటం అంటే మన అవ్వ ఆదాము పోగొట్టినటువంటి ఆ వస్త్రాన్ని యేసు ప్రభువు మన కోసం శిలువ మీద ఆ రక్తం కార్చి తిరిగి మళ్ళా ఆ మహిమ వస్త్రం మనకి రక్షణ ద్వారా ఇచ్చినటువంటి విషయాన్ని మీకు నాలుగో మాటగా చెప్తున్నాను. ఐదో మాటను మనం చూసాం కదా. ఐదో మాట ప్రియ దేవుని పిల్లలారా, ఐదో మాటను మేము చూస్తున్నప్పుడు చాలా చక్కగా మీకా ప్రవక్త ద్వారా చక్కగా మాట్లాడిన దేవుడు. ఏం మాట్లాడాడు మీకా ప్రవక్త ద్వారా అంటే న్యాయమును ప్రేమించటం, కనికరమును, దీనత్వం కలిగి నడుచుకోమనే కదా మిమ్మల్ని అడిగింది. అలాగ నడుచుకొని ప్రభు నీకోసం శిలువ మీద మరణించి తిరిగి లేచాడు. అవును ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకంలో ఇంకా దేవుని సన్నిధిలో న్యాయముగా నడుచుకోకపోతే ఇంకా ప్రభు చిత్తంలో నీవు నీ జీవితం లేకపోతే ఈరోజు ప్రభు వైపు చూసి మెత్తని మనసుతో దీనత్వం కలిగి నువ్వు ప్రభువా నాకు రక్షణ లేదయ్యా, నాకు రక్షణ దయచి, ఇదిగో ఆ పలాంటి చోట నేను చాలా నష్టపోయాను, ఆ పలాంటి చోట ఆ నష్టపోయిందని నేను ఇదిగో ప్రార్థన చేసి పొందుకుంటాను అని ఒక ఆలోచన వస్తే ఆ నష్టపోయిన దాన్ని ఎంత నష్టపోయావో అంతకి రెండంతలు ఇచ్చే దేవుడు. కనుక యోగును మనం చూసాం, రెండంతలు ఆశీర్వాదం ఇచ్చాడు. అక్కడే నువ్వు వింటున్నటువంటి నీవు అర్థం చేసుకుంటావా, అయితే ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో దేవుని పాదాలు పట్టుకో. ప్రభు ఎంతవరకు నేను న్యాయంగా నడుచుకోలేదు, నేను కనికరం చూపించలేదు, దీనత్వం చూపించలేదు, ఈరోజు నుంచి అలా చూపిస్తానని నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడే మోకరించి కళ్ళు మూసి ప్రార్థించి ప్రార్థన చేస్తావా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన విషయంలో కూడా అటు ఇటు చూడొద్దు, నువ్వు దేవుని వైపే చూడు. ప్రభువే నీ వైపు చూస్తాడు, ప్రభువే నీ వైపు చూస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు గనుక, ఆయన నమ్మదగిన దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు గనుక. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా ఆ కష్టాన్ని చూసి వెంటనే నీ కన్నీళ్లు చూసి ఆయన నీకు వెంటనే న్యాయం చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇంతవరకు నీ పిల్లలు నీ మాటలు విన్నారు, మోకరించారు, అందుకు స్తుతిస్తుంటున్నాను తండ్రి. వారు కూడా వారి పరిధిలో ప్రార్థన చేస్తున్నారు. సేవకులు చెప్పింది కరెక్టే, సేవకులు చెప్పింది కరెక్టే, నిజమే నేను న్యాయంగా నడుచుకోలేకపోయాను, కనికరమును ప్రేమించలేకపోయాను, దీనత్వం చూపించలేకపోయాను, అందుకనే ఇన్ని నష్టాలు నాకు జరిగాయి, ఈరోజు నుంచి న్యాయంగా నడుచుకుంటానని, ఈరోజు నుంచి కనికరమును ప్రేమిస్తానని, ఈరోజు నుంచి దీనత్వం కలిగి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తున్న నీ పిల్లలను నాన్న, వారి కుటుంబాలను, వారి పిల్లల పిల్లలను మీరు దీవించండి అయ్యా. వారు ఏ స్థితిలో బలహీనులైపోయి ఉన్నారో ఆ స్థితిలో వారిని బలవంతునుగా ఇప్పుడే వారిని తాకమని ప్రార్థిస్తున్నా. వారి చుట్టూ ఉంటున్నటువంటి ఏ ఎలాంటి బంధకాలైనా అయి చీకటి శక్తుల, మంత్రశక్తుల, శాతపడి శక్తుల, అల్లరి శక్తుల, దాటుడు శక్తుల, ఏ అయినా సరే నజరుడైన యేసుక్రీస్తు నామములో బయటికి పొమ్మనగా ఇస్తున్నాను.
నజరేయుని యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుని యేసునామములో వారికి నెమ్మది ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను, సమాధానం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను, సంతోషం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను, సమృద్ధిని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను, నీ కృప వారి మీద ఉంచినందుకు స్తుతిస్తున్నాను, నీ కాపుదలతో నింపినందుకు స్తుతిస్తున్నాను, వారి బలహీనతల నుంచి బలాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. వారు కూడా నాన్న న్యాయముగా నడుచుకున్నటకును కనికరము ప్రేమించుటకును దీనత్వం కలిగి ఉండడానికి ఈరోజు వారితో మాట్లాడి వారిని బలపరచేందుకు స్తుతిస్తున్నాను. తిరిగి ఏ స్థితిలో పడిపోయారు ఆ స్థితిలో నుంచి వారిని లేపమని ప్రార్థిస్తున్నాను. మీరు లేపినందుకు స్తుతిస్తున్నాను. అనేక మంది బిడలు ఫోన్లు చేసి ప్రార్థన చేయమని చెప్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. వారిని బట్టి, వారి పిల్లలను బట్టి, వారి కుటుంబాలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు. నేను నీ యందు విశ్వసించి ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన అయ్యా టీవీ చూస్తూ చుట్టుపక్కల అటు ఇటు తిరుగుతున్న బిడల మీద కావాల్సినటువంటి నీ ఆత్మనిచ్చి వారిని నడిపించి, ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మ ఆధీనంలో నడవకుండా ఇంకా నీకు ప్రభువ నిర్లక్ష్యం చేస్తున్న బిడలను, మారు మనసు లేని వారికి మారు మనసు, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ, బాప్తిసం లేని వారికి బాప్తిసం, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ కలిగి నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే ఆత్మను వారికి పెట్టమని ప్రార్థిస్తున్నాను. వారికి అలా ఉంచిన వారికి నీ కృపనిచ్చి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ ఇంకా ప్రభువ ఈ ప్రార్థన ఛానల్ నీ బిడలను, వారి కుటుంబాలను ఎంతో ప్రయాసపడుతున్నాను. బిడలను బలపరిచి మైం తెచ్చుకోమని యేసునామ అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుధాత్మ, త్రేక దేవుని దీవనాన్ని విని సహవాసం ఇప్పటి వరకు టీవీ దగ్గర ఉండి చూసిన బిడల మీదను, ఆ చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమెన్. వందనాలండి. మీకేమన్నా ప్రార్థన అవసరమైతే ఖచ్చితంగా మీరు ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. మా వ్యక్తిగత ప్రార్థనలో మీ అవసరతలను ప్రార్థిస్తాము.